కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఎఐకేసీసీ నేత వి ప్రభాకర్ ఆరోపించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పాలన 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 7 ఏళ్ల కాలంలో ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపాడని ఆరోపిస్తూ ఎఐకేసీసీ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద ఎఐకేసీసీ నేత వి ప్రభాకర్ నల్ల జెండాను ఎగురవేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో మోదీ అసమర్థ పాలన వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వంట గ్యాస్ ధర మండిపోతోందని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేశాడని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధంగా 3 నల్ల చట్టాలను, జాతీయ విద్యుత్ బిల్లును తెచ్చి వ్యవసాయ రంగాన్ని మోదీ నాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి 6 నెలలుగా ఉద్యమం చేస్తూ 500 మంది రైతులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె భూమయ్య, ఏ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులందరికి పేరు పేరున ఏఐకేసీసీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారత స్వతంత్ర ఉద్యమంలో సైతం ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టిన ఉద్యమ దాఖలాలు మనకు ఆ ఉద్యమంలో కనబడవు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో కూడా మనం చూసాం, కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల్ని ప్రైవేటీకరణ చేసి కార్మిక హక్కుల్ని దాదా చేసి మరోవైపు మిగిలింది వ్యవసాయ రంగం. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మోడీ కోరుకున్నాడు. మోడీ సర్కార్ 6 నెలల కాలంలో ఈ 3 నెలల చట్టాలను రైతాంగాన్ని పొందబెట్టే ఈ చట్టాలను అన్ని రంగాల ప్రజానీకానికి, కరెంటు వాడుకునే, విద్యుత్ వాడుకునే ప్రతి ఒక్కరికి భారం కలిగే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని కాదా చేసే విధంగా విద్యుత్ బిల్లుని తీసుకొచ్చారు. ఈ విద్యుత్ బిల్లుని సైతం రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేశారు, చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మనం వర్ణించడం అంటే, ఈ పోరాటాన్ని తలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ ఒకవైపు కరోనా మహమ్మారి మొదటి నెలలో గడగడ రాణించింది ప్రపంచాన్ని, దేశాన్ని. ఆనాడు సైతం